హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుకోపాల్. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోస్టల్ డివిజన్స్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ని కష్టపడి క్లియర్ చేసినట్టయితే మీ సొంత జిల్లాలో లేదా మీ జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్స్ ని పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలు చాలా చాలా బాగుంటాయి, ఆఫీస్లో కూర్చొని చేసుకునే ఉద్యోగాలు. సో తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలిబెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 22,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా ఉద్యోగంలో చేరినటువంటి కొన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత పోస్టల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందే అవకాశం అనేది ఉంటుంది. చిన్న వయసులోనే MTS ఉద్యోగంలో చేరినట్టయితే కెరీర్ పరంగా ఉన్నతమైన స్థానాలకు వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. గత ఏడాది ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మళ్ళీ మరొకసారి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈసారి వేకెన్సీస్ కూడా చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. SSC నుంచి కానీ, బ్యాంక్స్ నుంచి కానీ, అలాగే ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు 2 డేస్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. కష్టపడి ఆ ఒక్క ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే చాలు, ఒక మంచి ఉద్యోగాన్ని మీరు సాధించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి MTS రిక్రూట్మెంట్ కి చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ కి కూడా అప్లై చేసుకోండి. కష్టపడి ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఈసారి మీరు సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్రిపరేషన్ అనేది మీకు ఇక్కడ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరాలి. సో తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగా ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టయితే సర్కిల్ ఆఫీస్ అండ్ రీజనల్ ఆఫీసులు 15 పోస్టులు ఉన్నాయి. PSD గుంతకల్లులో 8 పోస్టులు ఉన్నాయి. PSD విజయవాడలో 4 పోస్టులు, రాజమండ్రిలో 6 పోస్టులు ఉన్నాయి. మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ ఆఫీసర్స్లో 33 MTS ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు స్క్రీన్ మీద డీటెయిల్గా చూడొచ్చు. అలాగే సబార్డినేట్ ఆఫీస్ అనకాపల్లి డివిజన్లో 1 పోస్టు మాత్రమే ఉంది. అలాగే RMS డివిజన్స్ విషయానికి వచ్చినట్టయితే RMS బి డివిజన్లో 26 పోస్టులు ఉన్నాయి, RMS వై డివిజన్లో 26 పోస్టులు, RMS TP డివిజన్లో 8 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం RMS డివిజనల్ ఆఫీసర్స్లో 60 MTS ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 94 MTS ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి అదనంగా మరికొన్ని పోస్టులు కేటాయించారు. ఆ వివరాలని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానీ, ఐటీఐ కానీ, రెండింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అండర్జర్డ్ కేటగిరీ అయితే 10 ఇయర్స్, SC ST అయితే 15 ఇయర్స్, OBC క్యాండిడేట్స్ అయితే 13 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫిమేల్ క్యాండిడేట్స్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేస్తే సరిపోతుంది. అండర్జర్డ్ కేటగిరీ, OBC చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటు 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజుని కూడా పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసర్స్లు ఈ అప్లికేషన్ ఫీజుని, ఎగ్జామినేషన్ ఫీజుని పే చేసే అవకాశం అనేది ఉంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. మొత్తం 3 సెక్షన్స్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, మొత్తం 3 పార్ట్స్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు. అలాగే పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు. అలాగే పార్ట్ సిలో మళ్ళీ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు. అలాగే సెకండ్ సెగ్మెంట్లో తెలుగు లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు. మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 120 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే చాలు, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ప్రైమరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ May 12th. అలాగే అప్లికేషన్ ఫామ్స్ని ఫైనల్ సబ్మిషన్ చేయడానికి చివరి తేదీ May 18th. అలాగే ఫీ పేమెంట్ చేయడానికి చివరి తేదీ May 14th. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి వచ్చినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి
సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.